హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియోస్ని మీరు లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంకా ఎక్కువ లేట్ అవుతుందని ఆలోచిస్తూ 10th విద్యార్థులు నిర్లక్ష్యంగా కనుక ఉంటే ఈ వీడియో కనుక చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందు గురించి అంటే ఏపీ ప్రభుత్వం చాప కింద నీరులా 10వ తరగతి పరీక్షల యొక్క ఏర్పాట్లు పూర్తి చేసింది ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్తే ఇప్పటికే పూర్తి కావాల్సిన 10వ తరగతి పరీక్షలు లాక్డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎప్పుడు నిర్వహించేది ఇంకా స్పష్టత లేకపోయినా అధికారులు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనుగుణంగా పరీక్షలు నిర్వహించేలా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు రాగానే నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలలు ప్రధానోపాధ్యాయుల నుండి వివరాలు సేకరించారు. గతంలో పరీక్షలు నిర్వహించనున్న కేంద్రాలు భౌతిక దూరం పాటించేలా కావలసిన వసతులు తదితర అంశాలు వారిగా వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేయటం జరిగింది. ఇంతకుముందు పరీక్షల నిర్వహణకు 279 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాలలో అవసరమైన ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు ఇలా అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలంటే బళ్లకు ఓ విద్యార్థి చొప్పున కేటాయించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంతకుముందు బళ్లకు 2 ఉండేవారు. జిల్లాలో ఆయా ఉన్నత పాఠశాలల్లో ఉన్న తరగతి గదులను బట్టి ఒక్కో గదిలో 8 నుంచి 12 బళ్లలు పడతాయని ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు నివేదించారు. బళ్లకు ఒక విద్యార్థి చొప్పున కేటాయించి తగు జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించవలసి వస్తే మరిన్ని కేంద్రాలు అవసరం అవుతాయని మండలాల వారీగా సేకరించిన నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడడం, వారు చదువుతున్న తీరును తెలుసుకునేందుకు అవసరమైన సలహాలు సూచనలు చేసేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపును తయారు చేశారు. 10 పరీక్షలకు ఆదేశాలు రాగానే నిర్వహించేలా జిల్లా అధికార యంత్రాంగం ముందస్తుగా కసరత్తు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్పై క్లారిటీ రాగానే 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి, రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థులు నిర్లక్ష్యంగా ఉండకుండా సో తప్పనిసరిగా మీరు చదివి రెడీగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ అనేది చేయకూడదు అని నా యొక్క విన్నపం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.